ఓట్ల కోసం మంచి మంచి మాటలు చెప్పడం, గాడిదకు రంగు పూయడం, ఇదే ఆవు అని నమ్మించడం, మనమంతా నమ్మడం, ఓట్లు వేయడం, ఆయన ఓట్లు వేయించుకున్నాక ఫామ్ హౌస్కు వెళ్ళిపోవడం, ఏరు దాటేంతవరకే ఓడమల్లన్న, ఏరు దాటినాక బోడమల్లన్న బోడిగుండు, అదే చేస్తున్నాడు కదా అమ్మ కేసీఆర్ గారు. అందుకే ఆలోచన చేయండి, ఓటు వేసే ముందే ఆలోచన చేయండి. ఈ సైదిరెడ్డి లాంటి వాళ్లకు, కేసీఆర్ లాంటి వాళ్లకు ఓట్లేస్తే ప్రజలకు మేలు చేసే గుణము వాళ్లకు లేదు అని ఇప్పటికైనా గ్రహించండి. ఆలోచన చేయండి, ఓటు అన్నది మీ చేతుల్లో ఉన్న ఆయుధం, ఓటు అన్నది మీ చేతుల్లో ఉన్న ఏకైక ఆయుధం, అది కూడా 5 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే మీ చేతుల్లోకి వచ్చే ఆయుధం. అందుకే ఆలోచన చేయండి, మీకోసం నిలబడే వాళ్లకు, మీకోసం తప్పించే వాళ్లకు ఓట్లేస్తే మీ బతుకులు బాగుపడతాయి. రాజశేఖర రెడ్డి గారు మంచి మనిషి కాబట్టి ఆయనకు మీరు ఓట్లేశారు, ఆయన మనసు పెట్టి మీకు నమ్మకంగా సేవ చేశాడు, ఆఖరి నిమిషం వరకు చనిపోయేంత వరకు మీకు సేవ చేస్తూనే చనిపోయాడు మా నాన్న రాజశేఖర రెడ్డి గారు. అందుకే చెప్తున్నా, రాజశేఖర రెడ్డి బిడ్డ ఈరోజు మళ్ళీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించింది అంటే రాజశేఖర రెడ్డి గారి పాలన ఇప్పుడు లేదు కాబట్టి మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన తేవడం కోసం, రాజశేఖర రెడ్డి గారి ప్రతి పథకాన్ని మళ్ళీ నిలబెట్టడం కోసమే ఈరోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించింది రాజశేఖర రెడ్డి బిడ్డ. మీరు ఆశీర్వదించండి, మీరు ఓట్లేసి ఆశీర్వదించండి, మీరు దీవించండి, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని మీ సొంత పార్టీగా భావించండి. ఎందుకంటే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అంటే రాజశేఖర రెడ్డి గారు పేరు ఉన్న పార్టీ.